అందరికీ నమస్కారం నేను మీ గుట్టి ముక్కల విష్ణుని ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో బాబాలు స్వామీజీలు చెప్పేటువంటి ప్రతి మాట ఏమిటంటే ధనానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి లేదా వశీకరణకు సంబంధించి లేదా కాని పని అవుట కోసం అయిన పని కాకుండా చేయడం కోసం యూట్యూబ్ ఓపెన్ చేయగానే వచ్చేటువంటి వీడియోలు మీ గృహములో ఇంటిలో ఉన్నటువంటి వీరువాలో లేదా మీరు ఎక్కడైతే ధనము సంపాదించి పెట్టేటువంటి ప్రదేశములో ఈ యంత్రం పెట్టండి మీరు అపర కుబేరులు అవుతారు లేదా మీ ఇంటిలోకి కోట్ల రూపాయల ధనం వస్తుంది లేదా మీకు అనుకున్న పనులు మొత్తం అయిపోతాయి లేదా మీ ఆరోగ్యమంతా సక్రమంగా ఉంటుంది ఈ వస్తువు మేము ఇస్తాము ఇది మీ బిరువలో పెట్టుకోండి అని ఉల్లిపాయలు చిన్నులపాయలు అన్ని కూరగాయలు దినుసులు అన్ని పేర్లు లేనిపోయినటువంటి కపడం చేసి ప్రజలను మోసం చేస్తున్నటువంటి వాళ్ళకి హెచ్చరిక ఈ వీడియో గ్రహించండి సరే మీ ఇంట్లో వారు ఇచ్చేది ఉంచినప్పుడు అపర కుబేరులు మీరు అవుతారు కదా అదే వస్తువు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కుబేరులయ్యి దాన ధర్మాలు చేసి ప్రజల్ని పోషించవచ్చు కదా మిత్రమా గ్రహిస్తున్నావా ఏం జరుగుతుందో వారికి వాస్తు దోషాలు ఏంటో తెలియవు జాతక సమస్యలు ఏంటో తెలియవు అక్కడ ఏమి జరుగుతుందో తెలియదు మిడిమిడి జ్ఞానముతోటి ప్రజలను మోసం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను ఏం చెప్తున్నారు మీ బీరువాలో ఇది ఉంచితే అపర కుబేరులు అవుతారా మీ బీరువాలో ఇది ఉంచితే మీకు కావాల్సినటువంటి బంగారం వస్తుందా ఎవరికి చెప్తారండి మీరు ఈ మాటలు ఎవరు ఎవరికి చెప్తున్నారండి మీరు ఈ మాటలు ఎందుకండి మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు మీరు మహా అయితే 60 70 80 90 100 సంవత్సరాల లోపు అప్పుడు కూడా 70 సంవత్సరాలు రాగానే అనారోగ్య సమస్యలు ఎవరికైనా తలెత్తుతాయి వాటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలరా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వెళ్ళలేరు ఈ కాస్త కాలంలో ఎందుకు ఇన్ని అన్యాయాలు ప్రజల్ని మోసం చేయడము మీకు తెలియనిది తెలియదని చెప్పండి తెలిసింది తెలుసని చెప్పండి కపటం ఎందుకు మీరు ప్రదర్శిస్తున్నారు ప్రదర్శించి జనాల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అసలు దోషం ఏంటో గ్రహించాలి అసలు దోషం ఏంటో తెలియాలి మిత్రమా నీ ఇంటికి వాస్తు దోషం ఉంది కాబట్టి నీకు నువ్వు అనుకున్న పనులు జరగటం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అక్కడికి వెళ్ళటం లేదు నువ్వు ఏ స్థానాన్ని కోరుకున్నావు ఆ స్థలము నీకు దక్కటం లేదు నీకు మ్యారే పెళ్లి అవ్వటం లేదు సంతానం కలగటం లేదు నీ తండ్రి చనిపోతున్నాడు నీ తల్లి చనిపోతుంది నీ బిడ్డ చనిపోతున్నాడు నీ కూతురు చనిపోతుంది కూతురికి పెళ్లి చేస్తావు నీ ఇంటికి వాస్తు దోషం ఉంటుంది అక్కడ కాపురం చేయదు నీ గృహముకి తిరిగి మరలా వస్తుంది ఎందుకు వస్తుంది వాస్తు దోషము ఇది తెలుసుకో లేనిపోయిని బూటకం చెప్పే బాబాల దగ్గరికి వెళ్లి నీ సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా వాస్తు అంటే ఏంటో తెలుసుకో వాస్తు దోషం అంటే ఏంటో తెలుసుకో అంగుళం అడుగు ఎంతైనా సరే వాస్తు దోషం అనేది అంత ప్రభావం ఉంటుంది బజారు బోర్డులు ఎత్తుపల్లాలు దిక్కులు మూలలు దిగిన స్థలములు పెరిగిన స్థలములు ప్రతి ఒక్కటి గృహ నిర్మాణము సింహద్వారము ఎన్ని కిటికీలు ఉండాలి ఎన్ని సింహద్వారాలు ఉండాలి ఎన్ని ఉపద్వారాలు ఉండాలి స్థలములకు సంబంధించి ఫేసింగ్కి సంబంధించి ఎటు వాకిలు ఉండాలి ఎటు కిటికీ ఉండాలి ఎటు రోడ్డు ఉండాలి ఎటు వసారా ఉండాలి ఎటు ఖాళీ ఉండాలి ఎటు పల్లం ఉండాలి ఎటు ఎత్తు ఉండాలి ఎటు గుంట ఉండాలి ఎటు గుంట ఉండకూడదు ప్రతి అంశం వాస్తు ప్రభావితమవుతుంది ప్రతి అంశాన్ని నువ్వు వాస్తుపరంగా గృహ నిర్మాణము చేసుకున్నప్పుడు నీకు అంతా శుభమే జరుగుతుంది మిత్రమా గ్రహించు గ్రహించి మేలుకో నీకు జరుగుతున్నటువంటి అవరోధాలను నువ్వు బయటపడు విముక్తుడు అవు నువ్వు సాధించాలనుకున్నది సాధించు ఖచ్చితంగా వాస్తు దోషం లేనప్పుడు నువ్వు అనుకున్నది సాధిస్తావు ఇది తథ్యం ఇది తథ్యం నమస్కారం